తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గం పుల్కల్ మండల్ సింగూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు సింగూరు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు పట్నం రాజు, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, కోశాధికారి ఎర్ర ప్రవీణ్ కుమార్ మరియు సంయుక్త కార్యదర్శి పవన్ కుమార్, ఎర్రబాబు, ఎర్ర నరేష్, నవీన్ కుమార్, లక్ష్మణ్, సంఘం సీనియర్ నాయకులు మన్నె మధుసూదన్, కలపల్లి కృష్ణ, ఎర్ర కృష్ణ, తలారి మచ్చేందర్ మరియు షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం మండల అధ్యక్షులు అలుగోల యాదయ్య, గ్రామ సర్పంచ్ రాజాగౌడ్, మైనార్టీ నాయకులు షరీఫ్, మత్స్యకారుల సంఘం నాయకులు టేకుల లక్ష్మయ్య, ముదిరా సంఘం నాయకులు నందికంటి శ్రీనివాస్, ఆది నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత 2 నిమిషాలు మౌనాన్ని పాటించారు. కాబట్టి గతంలో మేము కూడా ఒక 20 సంవత్సరాలు అవుతా ఇదే విధంగా ఉత్సాహంతో పనిచేసే వాళ్ళం. సో ఇప్పుడు కూడా అది పడేయకుండా పిల్లలు చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నప్పుడు ప్రత్యేకించి వాళ్ళకి ధన్యవాదాలు. సో ఇదేంటంటే 25 సంవత్సరాలు గడిచింది అంబేద్కర్ గారి వర్ధంతి. ఈరోజు 65వ సంవత్సరం వర్ధంతి ఇది. చాలా బ్రహ్మాండం చేసుకుంటు పిల్లలు. అదేవిధంగా దీన్ని ఇంకా ముందుకు బాగా కొనసాగించి బాగా చదువుకొని, మెయిన్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే విద్యావంతులు కావాలి, బాగా చదువుకోవాలి, ఎడ్యుకేట్ బాగా చదువుకుంటేనే మనం ముందుకుపోతాము. ఏ చిన్న క్యాస్ట్ అయినా ఒక ఎంఆర్ఓ కానీ ఒక టీచర్ కానీ ఇవ్వలేం, చదువుతోనే ముఖ్యం. చదువే గొప్పది. చదువు కంటే గొప్పది లేనిలేదు. ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని భూములు ఉన్నా, ఏమున్నా చదువు అంత గొప్పది లేనిలేదు. కాబట్టి బాగా కష్టపడి మీరు చదువుకున్నారు, మీ పిల్లలకు, మన పిల్లలకు అందరూ కూడా సంవత్సరాలు గడిచిన ఆ రిజర్వేషన్ పుణ్యంతోనే మనం పోతున్నాం తప్ప ఉద్యోగాలైనా వ్యాపారాలైనా దాంతోనే ఇప్పుడు కార్పొరేషన్ లోన్ కానీ లేకపోతే రకరకాల లోన్ ఏది చేసుకున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయంతోనే మనం ముందుకు పోతున్నాం. మనకి పక్క ఎంత చదువుకున్నా ఎంత గొప్పగా అయినా అతన్ని మర్చిపోకుండా ఉండాలి. ఈరోజు మనం ఈ స్థాయికి ఇక్కడ ఇవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు చెప్పండి, మీరు రీసెంటే అంబేద్కర్ పుణ్యమే కదా, ఎస్సీ అంటే అంబేద్కర్ పుణ్యమే కదా, ఓసీ అంటే అంబేద్కర్ కదా. ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళ బీసీ మీద చాలామంది రిటర్న్ కూడా అయితే అంబేద్కర్ ఆర్టికల్స్ ఏం రాసినట్టే రెడ్డిలు కూడా ఉన్నతమైన వాళ్ళు కాకుండా అంత తక్కువ స్థాయిలో ఉంటారు. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఊళ్ళో చిట్టపోలేదు మన బీసీని ఇప్పుడు అది ఓన్ పుణ్యం బాబాయ్ సార్ అంబేద్కర్ పుణ్యం ఒబ్బని పుణ్యం కాదని అనుకుంటారు. అదే మరి రిజర్వ్ కూడా ఇప్పుడు పేరే పేర్లో మల్లప్పని ఫర్ ఎగ్జాంపుల్ మల్లప్ప ఇప్పుడు బీసీ ఇప్పుడు సర్పంచ్ కూడా మల్లప్ప ఒకప్పుడు ఫార్వర్డ్ క్యాస్ట్ ఇప్పుడు బీసీ అయిన ఇవ్వండి కాదు అది ఆర్టికల్స్ ఆయన రాసి డిమాండ్ రాసినట్టే ఈ ఎక్కువ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఓసీలు కూడా బడుగు తక్కువ తక్కువ క్యాస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా పూసుకొని బీసీలో చేర్చి ఇవన్నీ అంబేద్కర్ పిల్లలు ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని బాగా చదువుకుంటూ కుప్రేట్ చేయాలి. దీంతో సర్వస్వం ప్రతి మనిషి తెలుసుకొని ఉండాలని కాబట్టి తనలో ఉన్నటువంటి తెలియచేతులను కళలో ఉన్నటువంటి కుంఠిత నిరంకుటిక ప్రజ్వలించాలనేటువంటి భావనతో మనందరికీ ఒక పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించాం. ఆ రాజ్యాంగం ద్వారా పేరు వేసాం. అలాగే మనం అందరి కుల విలువలు కుల వివక్షత లేని అతీతాన్ని కోరటం లేదు. ఈరోజు ప్రపంచ మేధావి అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో సమానం రాయించారు. కాబట్టి ప్రతి పౌరులు తెలుసుకోవటం ఇక ముందైనా ముందు ముందైనా కానీ ప్రపంచ రోగతి చెందాలి కానీ అభివృద్ధి పదము నడపాలి అంటే ఎలా ఎదుగుతో ఎదుగుతో నేర్చుకోవాలని అంటే మంచి ఎదుగుకోవడం కానీ తర్వాత పౌరుడు ప్రతి దీని తెలుగుతో పోతుందని అహింస అనేది తగ్గుతుందని పోతుందని కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా అందరు తెలియజేయడం అభివృద్ధి చేయండి. కులయ్యను తెలియడం సహకరించి అందరు ప్రతి ఒక్కరు మంచిగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ప్రభావంతంతో ప్రజలను ఆకర్షించలేడతాం. ఏంటంటే తాను చేసిన పోరాటంతోనే ప్రజలు ఆకర్షితం. ప్రతి ఒక్క పౌరుడు ఆశయం మంచిది, మార్గం మంచిది అని నమ్మేది. కాబట్టి ఆ విధంగా తనకు ఇప్పుడు ఇంకా ఘనంగా సన్మానిస్తున్నాం. కాబట్టి ప్రతి పౌరుడు ముందు మంచి మార్గదర్శకం వెళ్ళిపోవాలని ఈ సందర్భంగా. తదితరులు పాల్గొన్నారు.